श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वंदे शंभु उमापतिं सुरगुरं वंदे जगत्कारणं वंदे पन्नगभूषण शशिधरं वंदे पशुनापतिं वंदे सूरसिशाग्निवाहिनीनयन वंदे मुकुंद प्रियां वंदे भक्तजनश्रियांजवरदं वंदे शिवं शंकरं। प्रेक्षक महाशयुलंदरिकी मे 16वा तारीखु 2022 సోమవారము శుభోదయము। శ్రీ శుభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుద్ధ పౌర్ణమి ఉదయం 10:08 వరకు ఉంటుంది। విశాఖ నక్షత్రము మధ్యాహ్నం 2:07 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది। అమృత గడియలు ఉదయం 5:42 నుండి ఉదయం 7:17 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 5:32, సూర్యాస్తమయము సాయంత్రం 6:20, వర్జము సాయంత్రం 5:53 నుండి రాత్రి 7:23 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:22 నుండి మధ్యాహ్నం 1:14 వరకు ఉంటుంది। రాహుకాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది। గులిక కాలము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది। విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి మిథున రాశి, మిథున రాశి వారు ఈరోజు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈరోజు, కావున సోమవారం రోజున సద్బ్రాహ్మణునికి కిలోంబావు చొప్పున తెలుపు రంగు వస్త్రంలో ధాన్యము దానం చేసిన ఎడల మన పీడోపశాంత అనగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది। చంద్రగ్రహానికి ప్రీతికరంగా ముత్యం రత్నం ధరించిన ఎడల చంద్రునికి అత్యంత ప్రీతిదాయకము। అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి, రాశి వారు కూడా ధాన్యము దానం చేసి ముత్యం రత్నం ధరించడం వల్ల చంద్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। చంద్రుడు ఏ విధంగా ఆహ్లాదకరంగా చల్లగా చల్లని వాతావరణాన్ని ప్రజలకు కురిపిస్తాడో, అలాగే మనం కూడా అంత ప్రశాంతమైన చిత్తంతో ఆనందకరమైన జీవితాన్ని మనం గడపగలుగుతాము। అలాగే కర్కాటక రాశి వారు మోదక వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా పొందవచ్చును। 27 నక్షత్రములలో రోహిణి, హస్త, శ్రవణం ఈ యొక్క 3 నక్షత్రం వారికి కూడా చంద్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్నం ధరించడం వల్ల చంద్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। రోహిణి నక్షత్రం వారు నేడ వృక్షాన్ని, హస్త నక్షత్రం వారు అంబస్త వృక్షాన్ని, శ్రవణ నక్షత్రం వారు జిల్లెడు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా దదిశంకతుషారావం క్షీరోధార్ణవ సంభవం నమామి శిశనం సోమం శంభోర్మకుట భూషణం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి చంద్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। ఎలాంటి కోపవృద్ధిక్తుల లోను కాకుండా ప్రశాంతమైన చిత్తంతో జీవితాన్ని గడపగలుగుతారు, ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు, గమనించగలరు। సోమవారం రోజున శివుడికి అత్యంత ప్రీతిదాయకం అయినటువంటి రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు శివుడికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించుకోండి। రుద్రాభిషేకాలు కానీ మాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు కానీ జరిపించుకుని ఎడల అందులో పౌర్ణం రోజున సోమవారం రావడం చాలా విశేషము కాబట్టి సాధ్యమైనంత వరకు మహాన్యాస గడ్డు సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిపించండి, అన్నింటా మీకు జయం చేకూరుతుంది। అలాగే రుద్ర పారాయణ చేసుకోండి, రుద్రహోమం చేసుకోండి, ఇలాంటి గడ్డు సమస్యలను కూడా బయటపడగలుగుతారు। అలాగే చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా అమ్మవారి యొక్క బీజాక్షరాలు అయినటువంటి ఓం, ఐం, హ్రీం, క్లీం, శ్రీం, శ్రీమాత్రే నమః ఈ యొక్క బీజాక్షరాలను ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి అమ్మవారి యొక్క కృపాకటాక్షలు బాగా ఉంటాయి। అలాగే చంద్రునికి ప్రీతికరంగా లలితా సహస్రన పారాయణ చేసుకోండి, అలాగే చంద్రహోరలో కనకదార స్తోత్రం పారాయణ చేయండి,
అన్నింట మీకు జయం చేకూరుతుంది. అలాగే చంద్రుని ప్రీతికరంగా ముత్యాన్ని వెండిలో లాకెట్లాగా ధరించవచ్చును, అలాగే ఉంగరాన్ని ధరించవచ్చును, మీకు ఆనందకరమైన జీవితాన్ని లభించగలుగుతుంది. అలాగే చంద్రుడు అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ శుభకృత్ నామ సంవత్సరంలో అందులో మే మాసనందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాధనను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, అన్నింటా మీకు జయం చేకూరుతుంది, వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి, గృహ సంబంధమైన పనులు కూడా మీరు కలిసి వస్తాయి, గృహ నిర్మాణాన్ని కూడా చేపట్టగలుగుతారు, గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి, అన్నింటా మీకు జయం చేకూరుతుంది. జై శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.